నమస్కారం అండి. ఉదయం నుంచి నాకు ఇదే పని అయిపోయింది. వార్ రూమ్లో మా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో ఎన్నికలు జరిగే తీరంతా ఆయన మైన్యూట్గా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ అవకతవక జరిగినా ప్రెస్లో చెప్పమని నన్ను ఆదేశిస్తున్నారు. ఇప్పుడు వచ్చాను నేను కడప జిల్లా పులివెందుల కాన్స్టిట్యున్సీ. పులివెందుల అని తెలుసు కదా, మన జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. లింగాల గ్రామం, బూత్ నంబర్ 80. ఎమ్మెల్సీ ఎలక్షన్లు కడప జిల్లా పులివెందుల కాన్స్టిట్యున్సీ, లింగాల గ్రామం, 80 బూత్ నంబర్. అక్కడ పోలీసులు గేట్లు వేసారంట, ఆవరణకి స్కూల్కి గేట్లు వేసి ఎవరిని లోపలికి రానివ్వట్లేదంట. లోపల సౌండ్ వద్ద గేట్లు మూశారు. ఏం జరుగుతుంది లోపల? 4 వరకు అలౌ చేయాలి కదా. అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది. ఆ బూత్లో రిగ్గింగ్ జరుగుతుంటే అక్కడ మా జనరల్ ఏజెంట్ అండ్ మా నాయకుడు అక్కడ పులివెందుల ఇన్ఛార్జి బీటెక్ రవి గారు, వీళ్ళిద్దరూ కలిసి అక్కడ చూడటానికి ఓన్లీ 2 చూడటానికి వెళ్తే అక్కడ వైసీపీ వాళ్ళు రాళ్లతోటి కర్రలతోటి దాడి చేస్తే ఆయన కారంతా ధ్వంసమైతే పోలీసులు బీటెక్ రవిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు అరెస్ట్ చేయవలసింది ఎవరిని? మీరు కస్టడీలోకి తీసుకోవాల్సింది ఎవరిని? దాడి చేస్తున్న వైకాపా వాళ్ళని కదా, రాళ్ళు విసిరిన వైకాపా వాళ్ళని కదా, కర్రలతో దాడి చేసిన వైకాపా వాళ్ళని కదా, సింగిల్గా వచ్చిన అతన్ని దాడి చేస్తారు. అతను అడగటానికి వచ్చాడు పోలీస్ ఆఫీసర్ని. లోపల రిగ్గింగ్ జరుగుతుందంటే ఏం జరుగుతుంది చూడండి. జనరల్ ఏజెంట్ వచ్చాడు, జనరల్ ఏజెంట్ని వెళ్ళనివ్వకుండా బీటెక్ రవి మీద దాడి చేసి అతన్ని పోలీసులోనే ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు, స్టేషన్లన్నీ తిప్పుతున్నారంట. ఇదేమి పోలీసు వ్యవస్థ అని నేను అడుగుతున్నా. కడప ఎస్పీకి నేను మెసేజ్ పెట్టా, ఇలా జరుగుతుంది చూడండి, ముందు రిగ్గింగ్ ఆపండి, తర్వాత నా రవిని వదలండి, రిగ్గింగ్ ఆపండి, మా రవిని వదలండి అని చెప్పాం. ఈ రకంగా ఊరూరా ఊరూరా క్షణ క్షణానికి మేము చెప్పాలా మీకు? మీ విద్యుత్ ధర్మాన్ని మేము మాటిమాటికి గుర్తు చేయాలా? ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి, కలెక్టర్ ఏం చేయాలి, ఎస్పీ ఏం చేయాలని ఇక్కడ వార్ రూమ్లో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా మీకు మాటిమాటికి? ఇక్కడ తిరుపతిలో ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేస్తున్నారు. ఆ తండ్రి కొడుకులు ఇష్టం వచ్చిన బూతుల చుట్టూ తిరుగుతూ వాళ్ళని కంట్రోల్ చేయలేరండి. కాంటి ఆస్క్ దమ్ టు సిట్ ఇన్ దేర్ హౌసెస్. మేళల్లో మీరు కూర్చోండి, గొడవ ఉంది అక్కడ, వరలరామయ్య గొడవ పెడుతున్నాడు, వార్ రూమ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, క్షణ క్షణం మమ్మల్ని వెంటబడుతున్నారని చెప్పలేరా ఎస్పీ అండ్ కలెక్టర్? ప్రతి బూతు తిరిగి టీడీపీ వాళ్ళని తరిమేయండి అంటే ఇది ఎలక్షన్ అండి, ఇది ఎన్నికలండి. ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? ఇట్లాగే ఉంటాయా భవిష్యత్తులో ఎలక్షన్లన్నీ? ఈ రకంగా ఉంటాయా? ఇది సరైనది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ ఎస్పీ గారు పూర్తిగా వదిలేశారు. వైకాపా గెలిస్తేనే నాకేదో పోస్టింగ్ కంటిన్యూ అవుద్ది అన్నట్లుగా ఉన్నారు ఆ ఎస్పీ గారు. చాలా ఇట్ ఈస్ వెరీ రెడిక్యులస్ టు హియర్. ఇది సరైనది కాదు అని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఆటో డ్రైవర్లు వెళ్ళారు, ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్స్ వెళ్ళారు ఓటేటానికి వెళ్తే. ఒక్క ఆటో డ్రైవర్ని ఒక్క పోలీసు అడిగాడండి. 12 నుంచి మొత్తుకుంటున్నాం మేము. ఒక్క పోలీస్ అధికారి వెళ్ళి ఈ క్యూలో ఉన్న ఆటో డ్రైవర్లు ఎవరు? మీకు రామారావు అని అతను రాత్రి వార్నింగ్ ఇచ్చాడు, గడ్డాలు చేసుకొని తెల్ల చొక్కాలు వేసుకొని రమ్మన్నాడు. మీరు ఎవరు వచ్చారు? మీ డిగ్రీస్ ఉందా, మీరు ఓటర్లా కాదని ఒక్క పోలీస్ అధికారి అడిగారండి. ఇదొక ప్రయత్నం కాదా? ఈ ఎలక్షన్లైన ఒక డ్రామా కాదా? ఈ రకంగా ఎన్నికలు ఉంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఇంత యంత్రాంగం ఎందుకు? ఎవరు ఆ ఎస్పీ కలెక్టర్ ఎవరికి ఇష్టం వాళ్ళు గెలిచాడని సర్టిఫికేట్ ఇచ్చేయండి. మాకు వీళ్ళు ఇష్టమయ్యారు, వరలరామయ్య అంటే మాకు ఇష్టం, సర్టిఫికేట్ ఇచ్చాయి. లేకపోతే వరలరామ ఇష్టం లేదు ఓడిపోవాల్సిందే ఆయన చెప్పు. సిగ్గుచేటు ఎలా, మీరు ఎట్లా ఆత్మ పరిశీలన చేసుకోరా? ఈరోజు నేను ఏమి డ్యూటీ చేశానని అనుకోరా? ఈ రకంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్సే ఈ రకంగా ఉంటే ఇంకెవరికి చెప్పుకోవాలండి? కింది స్థాయి అధికారులు ఎలా ఉంటారు?
అక్కడ ఎస్ఐ ఎవరో నన్నెవరో ఏమనుకోకండి నన్నెవరో పీకలేరు అంటారంట. పీకేదేంటండి? నీ డ్యూటీ నువ్వు చేయరా బాబు అంటే నన్నెవరు పీకలేరంట. ఎస్ఐ ఎవడో పెద్దగా అరుస్తున్నాడంట అక్కడ. నేను ఇట్లా ప్రశ్నలు చెప్పామని తెలిసి అతను అంటా అంట నన్నెవరో కూడా డాష్ డాష్ అంటాడంట. ఇక పోలీస్ ఆ ఎస్పీ ఉండేది ఎందుకు? ఇంక అక్కడ ఎందుకు? మీ ఎస్ఐ ఆ రకంగా విర్రవీగుతుంటే అక్కడ ఇది సరైన విధానం కాదు అని చెప్పి కూడా తెలియజేస్తా. ఇంకా ఒక గంట టైం ఉంది, 40 మినిట్స్ టైం ఉంది. ఎప్పటికైనా పారదర్శకతో ఎలక్షన్ కండక్ట్ చేస్తే ఉన్న ఆత్మతృప్తి కోసమైనా మీరు సరిగా విధి నిర్వహణ చేయండి. ఈ 40 నిమిషాలన్నా మీరు విద్యుక్త ధర్మాన్ని పారదర్శకంగా వినియోగించండి, నిష్పక్షపాతంగా చేయండి అని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం. దర్శాలు తగ్గ ఏమడిగిన ఎంత చెప్పినా దున్నపోతు మీద వర్షం కురిసినట్లుంటే నేనేం ఇంతకంటే చెప్పేదేముంది? వెంటనే మా బీటెక్ రవిని విడుదల చేయండి. ఆ లింగాల్లో ఆ బూత్ నెంబర్ 80లో జరుగుతున్న ఆ రిగ్గింగ్ని ఆపండి. తిరుపతిలో కూడా ఇప్పుడు కూడా మళ్ళీ మెసేజ్ వచ్చింది నాకు, సంజయ్ గాంధీ నగర్లో ఉద్రిక్తంగా ఉందని. క్యాండిడేట్ వస్తే క్యాండిడేట్ని బూత్లోకి పోనివ్వరంట. ఇది ఎక్కడ తమ్ముడు మీరు చెప్పండి, పాత్రికేయ సోదరులు మీరు చెప్పండి. క్యాండిడేట్ ఎప్పుడైనా ఏ బూత్లోకైనా ఏ టైంలో కూడా వెళ్ళొచ్చు. చిన్నపిల్లలను గోచి పెట్టని వాడిని ఎడిగి చదువుతారు. ఆ పోలీసులు అక్కడ ఆపారట, అక్కడ సంజయ్ గాంధీ నగర్లో. ఎట్లాగండి ఇదేమి? మీ డ్యూటీ అంటే వైకాపాన్ని గెలిపించడమేనా? అదే మీ విద్యుక్త ధర్మం, మీ డ్యూటీ అదే, మీకు జీతం ఇస్తుంది. అందుక ఎస్పీ గారు కూడా రెడ్డి గారు, పరమేశ్వర రెడ్డి గారు ఉంది ఆయన పేరు, మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలా రెడ్డి గారు. దిస్ ఈజ్ నాట్ ది వే టు అడ్మినిస్టర్ ది డిస్ట్రిక్ట్. పోలీస్ ఆఫీసర్గా జిల్లాని పరిపాలించే విధానం ఇది కాదని చెప్పి కూడా మీకు మరొకసారి చేస్తున్నా. ఎమ్మెల్సీలకు వైసీపీ అరాచకం, చిన్న బజార్ వీధిలో గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ 220లో కెమెరాలు ఆపి దౌర్జన్యంగా ఓట్లేసుకున్నాను. కెమెరాలు ఆపి ఇంకా వాళ్ళ ఇష్టం అండి. బూత్ నెంబర్ 229 కెమెరాలు ఆపి దౌర్జన్యంగా ఓట్లేసుకుంటున్నారు. ఏపీఓని కొట్టి దొంగ ఓట్లేసుకుంటున్నారని ఇకేంటి ఇది అరాచకం? కాకపోతే ఇది ఒక ఎన్నికల ప్రక్రియ అండి. 229 బూత్ నెంబర్ కలెక్టర్ అండ్ ఎస్పీ అండ్ ఎలక్షన్ కమిషన్, 229 తిరుపతి ఏపీఓని కొట్టి దొంగ ఓట్లేసుకుంటున్నారట. ఇవన్నీ ఇక ప్రజాస్వామ్యాన్ని కాపాడటం మీ చేతుల్లో ఉంది. మీరు కాపాడగలరన్న నమ్మకం మాకు లేదు. ప్రజాస్వామ్యం కలెక్టర్ చేతిలో, ఎస్పీ చేతిలో, ఎలక్షన్ కమిషన్ చేతిలో బందీ అయింది. ఎస్పెషల్లీ అటు తిరుపతి మీ చేతుల్లో ప్రజాస్వామ్యం బందీ అయింది. విడుదల చేయండి ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛగా ఉండేటట్లుగా చేయండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని చెప్పి కూడా తెలియచేస్తున్నా. ఇన్ని ఆగడాలతో, ఇన్ని అరాచకాలతో జరిగిన ఎలక్షన్ నేను 45 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నా. ఈ ఎన్నికల విధానాలను గమనిస్తూ ఉన్నా. నేనెప్పుడు చూడలేదు. ఈ రోజున తిరుపతిలో జరిగినటువంటి ఇట్లా అరాచకపు ఎన్నికలు నేను ఎక్కడా చూడలేదని చెప్పి కూడా తెలియచేస్తున్నా.